తెలుగుతో పాటు సౌత్లోని పలు భాషల్లో నటించిన సీనియర్ నటి జయచిత్ర న్యాయ పోరాటంలో విజయం సాధించారు. తన ఇంట్లో అద్దె కొంటున్న వ్యక్తి అద్దె చెల్లించకపోగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో తీర్పు ఆమెకు అనుకూలంగా రావడంతో మీడియా ముందుకు వచ్చారు. కోడంబాకం రంగరాజపురంలో భాస్కర్ వీధిలో జయచిత్రకి ఓ ఇల్లు ఉంది. తన దగ్గర పనిచేసే కారు డ్రైవర్ ఇలం మురుగన్ మీనా దంపతులకు ఆమె ఆ ఇంటిని అద్దెకిచ్చారు. అయితే 12 ఏళ్లుగా వాళ్ళు అద్దె చెల్లించకుండా అందులో జీవిస్తున్నారు. నమ్మకస్తుడు కావడంతో ఆమె కూడా ఇబ్బంది పెట్టలేదు. అయితే అద్దె చెల్లిస్తున్నట్టు నకిలీ పేపర్లు సృష్టించి ఆ ఇంటిని ఆక్రమించుకోవాలని ఇలం కుట్రపన్నాడు. ఈ క్రమంలో తనపై చేతబడి కూడా చేశాడని జయచిత్ర ఆరోపించారు. నమ్మకంగా ఉన్న వ్యక్తి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎట్టకేలకు కొంత సొమ్ము రాబట్టగలిగినట్టు ఆమె పేర్కొన్నారు. బాకీ సొమ్ము చెల్లించి ఇలం మురుగం తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కాగా ఈ నెల 20వ తేదీలోగా ఇల్లు ఖాళీ చేయాలని కోర్టు ఇలం మురుగన్ కి గడువు ఇచ్చిందని, ఈలోగా ఇల్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సాయంతో తాళం బద్దలు కొట్టి ఇంటిని స్వాధీనం చేసుకుంటానని జయచిత్ర వెల్లడించారు. కాగా ఇల్లు మురుగన్ కి నేర చరిత్ర చాలానే ఉంది. ఇంతకు ముందు అశోక్ లోధా అనే ఫైనాన్షియర్ ని మోసం చేయడంతో ఇలం మురుగన్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత మరో నటుడిని కూడా మోసం చేయడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇలం మురుగన్ ఓ కేసు విషయంలో జైల్లోనే ఉన్నట్టు నటి జయచిత్ర పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.